శ్రీ వెంకట గురుభ్యో నమః. రాముడు రక్షకుండు రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంగు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతు. యత్పదాంభోరుహజ్ఞాన విధ్వస్తాశేష కల్మషః వస్తుతాంపయాతోహం యామునేయం నమామితం. మనస యామునాచార్యుల వారు మొదటి రోజున సభ ఏర్పాటు చేయమని చెప్పి వెళ్ళారు. ఆ రెండవ రోజు చోళరాజు సభ ఏర్పాటు చేశాడు. విద్వాంసులందరూ కూడా వచ్చారు. రాణిగారు కూడా ఒక తెరను కట్టించి ఆ వెనుక కూర్చొని ఉన్నారు. రాజుగారు రాణిగారు పందాలు వేసుకుని ఎవరు గెలుస్తారు అనే ఉత్సుకతతో వారు ఉన్నారు. ఆ సమయంలో యామున మునులు సభకు వచ్చారు. అందరూ కూడా లేచి గౌరవించారు. ప్రత్యుత్థానం చేసి నమస్కరించి వారికి సముచితమైన ఆసనం ఇచ్చి కూర్చుండబెట్టారు. ఇక శాస్త్రవాదము అయితే ఎన్ని రోజులైనా కూడా తరగదు, అది వాది బలంతో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాక ఒకరు చెప్పినటువంటి మాటలు, మూడు మాటలు యామునాచార్యులు వారే చెప్పారు. మూడు మాటలు నేను చెబితే నీవు ఖండించు, లేదా నీవు చెప్పు నేను ఖండిస్తాను అంటే అలాగే అని చెప్పి అక్కయాడు అన్నాడు. నువ్వు చెప్పవయ్యా, నీకే అవకాశం ఇస్తూ ఉన్నాను, బాలకుడవు కదా, నీకే అవకాశం ఇచ్చాను అన్నాడు ఆయన. అంటే అలాగే సరే నేనే చెప్తానని చెప్పి దివ్య సూక్తిత్రయం ఆనతిచ్చిరే మూడు మాటలు చెప్పారు. వసుధ యుష్మన్మాత వంజగాదు ఈ రాజు ధర్మాత్ముడు, ఈతని ధర్మపత్ని పరమ పతివ్రత. మూడు మాటలు చెప్పారు ఆయన. ఏమిటనంటే నీ తల్లి గుడ్రాలు కాదు మొదటిది, అంటే తన తల్లి గుడ్రాలు అని చెప్పాలి ఖండించడం అంటే. మరి గుడ్రాలు అని చెప్పాలంటే తనే ఉన్నాడు కదా చెట్టంత కొడుకు, కొడుకు లేకపోతేనే కదా గుడ్రాలు అయ్యేది. పిల్లలు లేనటువంటి ఆమెను వంజ అంటారు సంస్కృతంలో, గుడ్రాలు అంటారు తెలుగులో. ఇక రెండవది ఈ రాజు ధర్మాత్ముడు అన్నాడు. ఇక ఏమనాలి, ఈ రాజు ధర్మాత్ముడు కాదు అనాలి అంటే ఊరుకుంటాడా రాజు, అనగలడా తను. ఇక మూడవది ఉంది మహాభయంకరమైనటువంటిది, ఈ రాజుగారి భార్య పరమ పతివ్రత అన్నాడు. అంటే పతివ్రత కాదు అనాలి, పతివ్రత కాదు అంటే అక్కడే తల తెగేస్తారు. ఒక్కసారి పై ప్రాణాలు పైనే పోయినట్టు అయినాయి అక్కి ఆళ్వానికి. అయ్యి సరే ఇలా అడిగావు, ఇప్పుడు నేను చెప్పలేను, అంత మాత్రం చేత నేను ఓడిపోయినట్లయినా నువ్వు గెలిచినట్టు కాదు. ఎందుకని అంటే నువ్వు చెప్పాలిగా మరి వీటికి. ఇప్పటికే ప్రశ్నలు అడగటమే అయితే ఏముంది, ఏదైనా సరే పందెం వేసుకుని నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెబుతావా అంటే చెబుతాను అన్నప్పుడు ధృతరాష్ట్రుని 100 మంది కొడుకుల పేర్లు చెప్పు అని అడిగారు అనుకోండి, ఎవడు చెబుతాడండి, ఎవడు కంఠస్థం చేస్తాడు ఆ దుర్మార్గుల పేర్లు. కనుక అలా ఎవడు చెప్పలేడు. ఏ విష్ణుమూర్తి సహస్రనామం చెప్పమంటే గడగడగడగడ చెప్పేస్తారు. కనుక ప్రశ్నలు ఎలా ఉండాలి అని అంటే కష్టసాధ్యమై ఉండొచ్చు కానీ అంటే కొంచెం శ్రమతో చెప్పటానికి సాధ్యమై ఉండాలి. దుస్సాధ్యం అసలు చెప్పటానికే వీలు కానీ అసాధ్యములు అయితే ఎలాగయ్యా, అది కుదరదు. నువ్వు చెప్పు అంటే నువ్వు ఓడిపోయానని ఒప్పుకున్నావు కదా, ఆ ఒప్పుకున్నాను అన్నాడు. అయితే నేను చెప్తున్నా విను, నీ తల్లి వంజ అంటే గొడ్రాలు. ఎందుకని అంటే ఒక కొడుకు ఉంటే అరటి గొడ్రాలు అంటారట, ఒకడే అయితే ఒక సంతానం అయితే. ఇక నీవు అరటి గుడ్రాలైనా చెప్పొచ్చు, అంతేగాక అసలు గుడ్రాలు. ఎందుకనంటే నీవు పండితులకు పన్ను వేసావు కనుక నువ్వు ఎప్పుడు చస్తావు అని చెప్పి ఎదురు చూస్తున్నారు అంతా.
అంటే నువ్వు ఇప్పుడు సచ్చావు, జీవన్ మృతుడవే, బ్రతికుండి కూడా సచ్చినడితో సమానమే. ఇలాంటి పనులు చేసేవారు ఎవరైనా సరే అలాంటి వారే అను ఆనాడే మనకు తెలుస్తుంది. మరి వ్యక్తిత్వ వికాసం కావాలి కదా, లోకానికి అన్వయించాలంటే. ఇలా లోకమంతా వీడెప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తే ఆ దుర్మార్గుడు అతడు చచ్చిన వాడి కిందే లెక్క సుమా. ఎందుకు ఎదురు చూస్తారంటే వాడు మహా ద్రోహాలు చేసి ఉండాలి లోకానికి, అప్పుడు వాడు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తారు ఎవరైనా. కనుక నీ తల్లి అసలు నిజంగానే గుడ్రాలు. ఇక రాజు ధర్మాత్ముడు కాదు. ఎందుకంటావా, ధర్మాన్ని పెంచాలయ్యా. చదివితే పెరుగుతుంది ధర్మం. ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని ద్వారా శాసనం చేశాడు కదా రాజు. చదువుకున్నవాడు పన్ను కడుతున్నాడు. ఇక ముందు ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు ఎలాగో తప్పనిసరిగా కడుతున్నారు, కానీ ఇక ముందు ఎవరు చదవరు. పన్ను కట్టాలంటే ఎవరు చదువుతాడండి, ఉద్యోగం ఇస్తారంటే చదువుతారు తప్ప. కనుక ధర్మం పోతుంది. చదివేవాడు లేకపోతే, చెప్పేవాడు లేకపోతే ధర్మం పోయిన తర్వాత ఇంకేం మిగులుతుంది? అధర్మమే కదా. ఈ పని చేయించింది రాజే, కనుక రాజు ధర్మాత్ముడు కాదు. ఇక రాజుగారి భార్య పతివ్రత కాదు. ఎందుకనంటే ఆమె స్థానం ఇంకా గొప్పది అన్నాడు. పతివ్రత కాదనగానే ఇంకేదో చెబుతాడేమో అనుకుంటారేమోనని ఆమె స్థానం ఇంకా గొప్పది. ఎలాగంటే రాజుగారేమో శివభక్తుడు, ఆమెమో విష్ణుభక్తురాలు. పతివ్రత అంటే పతిని అనుసరించిన వ్రతములు చేసేది. మరి పతిని అనుసరించి కాదు కదా, ఈయనేమో శివదీక్షలో ఉంటే ఆమె వైష్ణవ దీక్షలో ఉన్నది, కనుక ఇంకా గొప్పది ఆమె అనేటప్పటికీ అందరూ కూడా చప్పట్లు కొట్టేశారు. విజయం వరించింది ఆయనకి. వెంటనే చరణి చీల్చుకుంటూ వచ్చిందట ఆమె. ఎన్నై ఆళవందారు వా అంటూ వచ్చేసి ముద్దు పెట్టుకున్నది యమునాచార్యులు వారిని. ఆయన గెలిచాడు, ఆనందపడిపోయారు అందరూ కూడా. ఆ బాలకవి ఆయన్ని చాలా పొగిడారు అందరూ కూడా. ఆనాటి నుంచే ఆళవందారు అంటే మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చావయ్యా అన్నది. తమిళ భాషలో ఆళవందారు అనే పేరు కలిగింది. సత్యసంధుడు సోళరాజన్యమౌళి ఆ మహాత్మునకు అర్ధరాజ్యం వసంగి. ఆయనకి అర్ధరాజ్యము ఇచ్చాడు. ఆయన చెల్లెలనిచ్చి పెళ్లి చేశాడు. తన అన్నమాట ప్రకారంగా చేశాడు. అక్కడ యమున మునులు సుఖంగా ఉన్నారు. ఆ తర్వాత ఇంతకుముందు కూడా వివాహం అయింది కదా ఆయనకి, బ్రాహ్మణ కన్య ఆమె, రాజకన్య ఈమె. ఆమెను కూడా పిలిపించారు. చాలా సంతోషంతో అర్ధరాజ్యము చెంది ఆమున గురుడు ఆత్మపత్ని సమేతుడై భవ్య భౌమ భోగానుభవముంది భూమి పాలించుచునున్నవాడు. అలా ఇరువురు భార్యలతో చక్కగా సుఖములు అనుభవిస్తూ ఉన్నాడు ఆయన. క్రమంగా సంతానము, ఆ భార్య ఎందు సంతానం కలిగారు, ఈ భార్య ఎందు కూడా సంతానం కలిగారు. అందుకే వీరిని ఈ చోళరాజు, వీరు రాజమహేంద్రవరము, మనకి ఇక్కడ రాజమండ్రి అంటాం కదా, ఇప్పుడు చోళరాజులు ఇక్కడ కూడా ఉండేవారు. చాలా దేవాలయాలు కట్టించారు మన ప్రాంతంలో కూడా. వారు వీరు బంధువులు, ఇటు నుంచి అటే వెళ్ళారో అటు నుంచి ఇటే వచ్చారో ఆ రోజుల్లో, మరి అది చరిత్ర చదివినటువంటి వారికి తెలియాలి. ఈ ప్రాంతం అంతా కూడా దక్షిణాపథంగానే పిలువబడుతూ ఉండేది. ఈ భాషలు కూడా ఒకే కుటుంబము, ద్రవిడ భాషా కుటుంబం. తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము కూడా. అటు ఉత్తర దేశపు భాషలు, వింధ్యకి ఉత్తరాన ఉన్నటువంటివన్నీ కూడా ఆర్యావర్తం అనేవాళ్ళు. ఆర్యావర్త పుణ్యభూమి, వింధ్య హిమాలయ మధ్యమును ఉన్నది అనేవాళ్ళు. ఆ వ్యవహారం అప్పుడు ఉన్నటువంటిది. ఇప్పుడు అఖండ భారతదేశం ఇదంతా కూడా. అందుకని వారిని తెలుగువారు అని చెప్పుకుంటాం. రామానుజుల వారు ఆ వంశంలో పుట్టినటువంటి తిరుమల నంబిగారు ఆమెకి, ఇంకా ఆ చోళరాజు ఆ చెల్లెలకి, మరి పేర్లు మనకేమి ఇక్కడ తెలియవు, వీరి వంశవృక్షాలు కూడా తాటాకుల్లో, శాసనాల్లో ఉన్నాయని చెబుతారు పరిశోధకులు, చూడవచ్చు. కాంతిమతి, ద్యుతిమతి అనేటటువంటి వారు ఇద్దరూ కూడా ఈ తిరుమల నంబిగారి సోదరీమణులు. అంటే యమునాచార్యులు వారికి ఈ ముగ్గురు పిల్లలు రాకుమార్తె ఎందు పుట్టారు. ఆ బ్రాహ్మణ ఆ భార్య ఎందు కూడా సంతానం ఉన్నది. తర్వాత వారి పేర్లు వస్తే చెప్పుకుందాం. ఆ తర్వాత
అలా రాజ్య సుఖములు అనుభవిస్తూ ఉన్నారాయన. ఈ సంగతి తెలిసి శ్రీరామమిశ్రుల వారు వచ్చారు. వచ్చి ఆయన కలుసుకోవాలి అని లోపలికి వెళితే వెళ్ళారు చాలా దూరము. హర్మ్యపంక్తి గాంచి హర్షించి ఆ భవనాలన్నీ చూసి సంతోషించాడు. చాలా సుఖంగా అనుభవిస్తూ ఉన్నాడు ఈయన అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ద్వారము కడనున్న ద్వారపాలకులు నిరోధింప, ఆ ద్వారపాలకులు అడ్డం పెట్టేశారు. వెళ్ళలేరు కదా, రాజుల దగ్గరికి వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది. అప్పుడిక ఏం చేయాలి అని చెప్పి సరే వారితో కొన్ని మంచి మాటలు చెప్పి నేను ఇప్పుడే వస్తానయ్యా, రాజుగారి దగ్గరికి వెళ్ళను, అక్కడ వంట చేసేవాళ్ళు ఉంటారు కదా, వంట బ్రాహ్మణులు, వారు మా బంధువులు, వారితో మాట్లాడి వస్తాను, కావాలంటే మీరు కూడా రండి అన్నాడు. సరే వీళ్ళు రాజుగారి దగ్గర కాదు కదా, ఇటు ప్రక్కగా తీసుకుపోయారు. ఈయన కూడా ఊర్ధపుండాలు ధరించి ఉన్నాడు, మహాపురుషుడు, మంచివాడు కనుక ఆయన అలా తీసుకెళ్తే ఆ మహానసము అంటే వంటశాలకు వెళ్ళి అక్కడ వారితో అడిగాడు, అయ్యా యామున మునులు రాజుగారు ఏ కూర ఇష్టంగా తింటారు అని అంటే ముళ్ళు ఉచ్చింత కూర ఇష్టంగా తింటారు అని చెప్పారట వాళ్ళు. అయితే నేను తెచ్చిస్తాను అని చెప్పాడు. మీరు దానికోసం ప్రయత్నం చేయవసరం లేదని చెప్పి అలా తెచ్చిస్తూ ఉన్నాడు ఆయన. దీనికి అడ్డుపెట్టట్లా ఆ కూర వరకు తెచ్చిస్తున్నాడు. ఇలా 6 మాసములు ఇచ్చాడట తెచ్చి, కానీ కూర తింటూ ఉన్నారు కానీ అసలు ఎవరు ఇస్తున్నారు ఇది అని చెప్పి ఏవి అడగను కూడా అడగలేదు. అయితే మరి ఎన్ని రోజులు ఇలా ఇవ్వగలడు, అలా ఇచ్చి ఇచ్చి 4 రోజులు మానేశాడు ఈయన. బాగా అలవాటు అయిపోయింది కదా ఈ వంట చేసేటటువంటి వాళ్ళకి. ఆయన తెస్తాడు ఆయన తెస్తాడని ఎదురు చూస్తున్నారు. అంతకుముందు అయితే వాళ్ళే తీసుకొచ్చి వండేవాళ్ళు, ఆయన తెస్తాడు లేని సంబద్ధకించారు వీళ్ళు. 4 రోజులు కనపడకపోయేటప్పటికి అడిగాడు ఆయన, యామునాచార్యుల వారు అడిగారు, ఏదయ్యా కూర ఏంటి 4 రోజుల నుంచి కనపడతలేదు, ఇంకా పెడతారు ఇంకా పెడతారు అనుకుంటే, అంటే అయ్యా ఒక వృద్ధ బ్రాహ్మణుడు కాయన ఎవరో వైష్ణవుడు తెచ్చి ఇస్తూ ఉన్నాడు స్వామి, మరి ఎందుకనో తేవటం లేదు అంటే, మరి చెప్పలేదేం మాతో, ఈసారి వచ్చినప్పుడు చెప్పండి అన్నాడు ఆయన. సరే 4 రోజుల తర్వాత ఎలాగూ వచ్చాడు. వస్తే అయ్యా రాజుగారు తమని కనిపించమన్నారు, అందుకోసమే కదా మరి వచ్చింది, అలాగే తీసుకెళ్ళండి నన్ను భట్లు వెళ్ళనీయట్లేదు అని అంటే తీసుకెళ్ళారు ఆయన దగ్గరికి. చూసి ఆయనకి అర్చ చేశాడు, ఆయనకి నమస్కరించాడు రాముని సూరి. సాధు సత్తమ భవచ్చరణ అబ్జరజమూని పావనం వై మా భవనము, మీ యొక్క పాదధూళి సోకి మా రాజమందిరము పవిత్రమైపోయింది స్వామి. శాంతిభూషణ నీదు చరణాబ్జ సేవ చే ధన్యులమైటిమి, శాంతమే భూషణముగా ప్రశాంతంగా ఉన్నాడు ఈయన. ఆ బ్రహ్మవర్చస్సు ముఖమునందు కనిపిస్తూ ఉన్నది. అటువంటి దివ్య పురుషుడిని అంటూ ఉన్నాడు, చాలా నీ పాదసేవ చేత ధన్యుడినయ్యాను నేను. తమరు ఎక్కడ ఉంటారు, ఎందుకోసం వస్తూ ఉన్నారు మాకు చెప్పండి, మీ సుభాగమన ప్రయోజనం ఏమిటి స్వామి అని అంటే, అలాగేనయ్యా నన్ను శ్రీరామమిశ్రులు అంటారు, మీ తాతగారికి తెలుసు మా సంగతులన్నీ, నీకోసము నేనేమి వసు పశు క్షేత్రం అది వాంఛచే వచ్చినవాడగాను, నీ దగ్గరికి ఏమైనా ధనం కోసము లేకపోతే భూములు ఏమన్నా ఇనాములు ఇప్పిస్తావేమోనని అలా రాలేదు సుమా నేను. నీ పెద్ద లొకచోట నిస్సమాభ్యధికము నిధి కనుగొని అది నీకు చూపుమని విహినితో చెప్ప ఆనందమున ఆనంద పదమును కలిగినారు అది మాకు హస్తగతము. మీ పెద్దలు మీ తాతగారు ఒక నిధిని దాచి ఉంచారు, అది ఎక్కడున్నదో మాకు తెలుసు, నీకు చెప్పమన్నారు, నీ హస్తగతం చేయమన్నారయ్యా, అది ఆ భారం మాకు అప్పగించారు, అది మీకు అప్పచెబుతా కానీ అప్పుడే కాదు సుమా, కొన్ని రోజులు వస్తాను, నేను వచ్చేదందుకు అడ్డం లేకుండా చెయ్యి, ఎవరు కూడా అడ్డుకోకూడదు నన్ను, సాయంకాలం రోజు వస్తూ ఉంటా 1 గంట. అలాగే స్వామి అని చెప్పి భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. అలా వస్తూ ఉన్నాడు ఆయన. అలా రోజు ఏం చెబుతూ ఉన్నాడు అని అంటే, వచ్చి యామునార్యుడు గీతలు అష్టాదశాధ్యాయములు రామమిశ్రుల వలన బడసి 18 అధ్యాయములు చెప్పాడు రోజు. అలా వచ్చి
అలా వినే ఆయన ఎప్పటికప్పుడు అధ్యాయ సారమును రాసుకుంటూ ఉండేవారు. శ్లోకంతో మహాకవి కదా ఆయన, అందుకని శ్లోకాలతో రాసుకుంటూ ఉండేవారు. అదే గీతార్థ సంగ్రహము ఈరోజుకి మనకి లభ్యమవుతూ ఉన్నది. చాలా సంక్షిప్తముగా ఉన్నప్పటికీ ఒక అద్భుతమైనటువంటి గ్రంథం అది, గీతార్థ సంగ్రహము అది. అలా ఈయన రోజు వస్తూ ఉన్నారు కదా, అలా తదుప ఉపపాదిత తత్వ దర్శనైకోపాయముండెనా అది వీని వసగుము. అయ్యా అయిపోయింది కదా గీత, అయిపోయింది అయ్యా. మరి దీంట్లో చెప్పబడినటువంటి ప్రతిపాదితమైనటువంటి తత్వము ఎక్కడున్నది స్వామి, ఆ తత్వము మాకు చూపిస్తారా అన్నాడు. తప్పకుండా చూపిస్తా, అదేనయ్యా నిధి, మీ పెద్దలు దాచినటువంటి నిక్షేపము ఇది, ఉన్నది ఒక చోట, నీకు చూపిస్తా. స్ఫటల మణుల్గ్రాల శాంతమై శ్వేతమై నట్టి త్రాచొక్కటి చుట్టియుండు రక్షో గృహీతమన్ ప్రధ తొల్లి కలదు అది పొలయదు అందు ఏడారు నెలలు కాని ఏ పాటి బలిజైన చేపడు ప్రాణు హింసాది పూజనములకు ఆశపడదు. కృష్ణదేవరాయలు చెప్పినటువంటి పద్యం అండి ఇది. ఆయన కూడా యామనాచార్యులు వారి చరిత్ర చెప్పారు. ఆయన ఆ నిధి ఉన్నది సుమా, ఈ నిధి పూర్వము నిధులు భూమిలో ఉన్నప్పుడు వాటికి ఒక పాములు కాపలా ఉంటాయని, అక్కడ కొన్ని భూతప్రేత పిశాచాలు ఉంటాయని వాటి శాంతి చేసి బలులు ఇచ్చి వాటిని తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఎక్కడుంటాయో చూడటానికి అంజనము అంటే కాటుక ఒకటి పెట్టుకునేవాళ్ళు అట, అది చూస్తూ ఉండేవాళ్ళు. దానికి దీనికి సమన్వయం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఆయన. ఈ నిధిని కూడా ఒక పాము చుట్టుకుని ఉంటుందయ్యా. స్ఫటల మణుల్గ్రాల శాంతమై శ్వేతమైనట్టి త్రాచు ఒక్కటి చుట్టియుండు, ఒక త్రాచు ఉంటుంది, అది దానికి పడగలైతే 1000 పడగలు ఉంటాయి, మణులు ప్రకాశిస్తూ ఉంటాయి అసలు ఆ పడగల మీదే. అది శాంతమైనటువంటిది సుమా, పాము భయపెట్టదు. తర్వాత శ్వేతపాము, శ్వేతనాగు తెల్లగా ఉంటుంది అది, అది ఒకటి చుట్టుకొని ఉంటుంది సుమా. రక్షో గృహీతమన్ ప్రధ తొల్లి కలదు, ఇక్కడ కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు పూర్వం అట్లా ఎప్పుడు వస్తూ ఉండేవాడు ప్రతిరోజు, ఇప్పుడు మాత్రం అందు 7-6 నెలలు కానీ, 6 నెలలకు ఒకసారి ఆ సంవత్సరానికి ఒకసారో వస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు సుమా. ఈ రాక్షసుడు అలా వస్తూ ఉంటాడు అని చెబుతూ ఉంటారు. ఏ పాటి బలి అయిన చేపడు, ఏ కొంచెమైనా సరే బలి చాలు, అంటే దానికి ఒక పత్రమో ఒక పుష్పమో ఒక ఫలమో తోయమో ఏదిచ్చినా చాలు. ఆ పైన చుట్టుకున్నటువంటి వాడేమో ఆదిశేషుడు, ఈ వచ్చేటటువంటి రాక్షసుడు విభీషణుడు. సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి వస్తూ ఉంటాడు అని అంటారు. తన వెలుంగుకి నిరంజన దృష్టికి, తన వెలుగు ఉన్నదే నిరంజన దృష్టికే కనపడుతూ ఉంటుంది. అంటే అంజనము అంటే కాటుక, నిరంజనము అంటే వైరాగ్యము. ఈ ప్రకృతి యందు వైరాగ్యము కలిగినటువంటి వారికి మాత్రమే లక్ష్యమై ఉంటుంది. కలదు శంఖంబు చక్రంబు పలుకులేటికి అక్షయమనంత మాజ్యము ఏకాంతమందు భూప నీకొక్కనికి గాని చూపరాదు. శంఖనిధి చక్రనిధి అంటూ నిధులు ఉన్నాయి అక్కడ. ఈ నిధులు అక్షయము అనంతము ఆజ్యము, ఆ నిధి ఉన్నదే నీకు చూపించేటటువంటి నిధి. ఈ గీతలో చెప్పబడినటువంటి ప్రతిపాదితమైనటువంటి నిధి ఇది. అక్షయమయ్యా, నశించేది కాదు, నీవెంత వాడుకున్నా నశించదు. అనంతము, ఎప్పటి నుంచి అనంతమైనటువంటిది, ఇక ఇంత అంత అని చెప్పటానికి వీలు కాదు. తరగనిది ఇంత అంత అని చెప్పటానికి వీలు కాదు. దాని విలువ ఆజ్యము మొట్టమొదటిది సుమా. ఇది నీకు ఒక్కడికే చూపటానికి తగినటువంటిదయ్యా, ఏకాంతంలో నీకే చూపిస్తా ఉన్నది అని చెప్పి తీసుకుని వచ్చాడు ఆయన్ని. గుడికేగి అతడు శ్రీరంగరాట్ పద పద్మముల చూపి పలికెనిట్లు, శ్రీరంగం తీసుకుని వెళ్ళాడు.
వెళ్ళి ఆ రంగనాథ స్వామి యొక్క పాద పద్మములను చూపి మహిభవత్తి త్రుపితామహలబ్ధమీ నిధి జ్ఞాన దారిద్ర్యైక శామకంబు. మీ పితృపితామహ మీ తండ్రి మీ తాతలు సంపాదించినటువంటి నిధి సుమా ఇది. ఈ నిధి జ్ఞానము కలిగినటువంటిది సుమా, దరిద్రము అనేటటువంటిదిగా ఏమీ ఉండదు. ఇది జ్ఞాన దారిద్ర్యం ఉండదు, తెలియనితనము ఉండదు సుమా. దీనిని ఆశ్రయించినట్లయితే ఈ నిధి గలవాని నే ప్రొద్దు వదించు ముక్తి కన్యకా. ఈ నిధి కానీ ఉంటే ఆ ముక్తి కన్య ఉన్నదే తనంతట తానే వచ్చి వరిస్తుంది, మోక్షం వస్తుందయ్యా. ఈశ్వరముని పుత్ర ఈ నిధిగా అంచని వాని జన్మము భూమి భారకంబు. ఈ నిధిని చూడకపోతే ఎవడైనా సరే వాడి జన్మము భూమికే బరువయ్యా. అటువంటిది సుమా ఈ నిధి, చాలా గొప్పది అని చెప్పి చూపించాడు. అలాగే శ్రీరంగము సప్త ప్రాకార మధ్య వేష్టితమైనటువంటిది, ఆ పైన పరవాసుదేవ స్వామి వేంచేసి ఉంటాడు. ఆయన దర్శిస్తే పరమ పదము వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే అంటారు చిలకల మండపం అని ప్రక్కన ఉంటుంది, అది ఎక్కి చూస్తే కనపడుతూ ఉంటుంది ఆ దర్శనము. అలాగే ప్రణవ విమానము, ఆ తర్వాత వేదమయ గోపురములు ఒక ప్రక్కన నాలుగు, ఒక ప్రక్కన మూడు, ఆ ఏడు పైన శిఖరాలు ఉంటాయి. అంటే ప్రణవంలో ఉన్న అకారము ఉకారము మకారమునకు, అలాగే మరొక ప్రక్క చతుర్వేదములకు కూడా సమానంగా చూపిస్తూ ఉంటవి అని చెబుతారు. అటువంటివి మనకి చాలా అక్కడికి వెళ్ళి చూడవచ్చు. ఇక్కడ కూడా చాలా మనకి ఫోన్లో చాలామంది ఆ ఫోటోలు పెడుతూ ఉంటారు చూడండి. ఐదు శిఖరాలు ఉంటాయి, అంటే పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూపములను తెలిపేటటువంటివి, అర్ధపంచక జ్ఞానాన్ని స్వస్వరూప పరస్వరూప ఉపాయ స్వరూప ఉపేయ స్వరూప విరోధి స్వరూపములను ఉండేటటువంటివి, అదిగో వాటిని తెలియచేసేటటువంటిది. ఈ సిద్ధాంతం అంతటినీ కూడా తెలియచేసేటటువంటి సాంకేతికములైనటువంటి ఎన్నో గుర్తులు కలిగినటువంటిది సుమా ఆ శ్రీరంగ ధామము. ఈ నిధిని చూడకపోతే అటువంటి పాపి జన్మము భూమికే బరువయ్యా అని చూపించాడు. శ్రీరంగనాథుని శ్రీమూర్తి భక్తితో ఆపాదమస్తకం అనుభవించి అట్టి దివ్యామృత మెరుగకే వెర్రినై మట్టి తింటిని ఇంత ఒట్టు. ఆపాదమస్తకము అనుభవించారు రామణాచార్యులు వారు ఆ దివ్య స్వరూపాన్ని. అయ్యయ్యో ఇటువంటి దివ్యామృతము ఉందని తెలుసుకోలేక ఇంతకాలము కూడా మట్టి తిన్నానే నేను, ఏమిటి నేను తిన్నది మట్టి కాక. అనుతాపముంది శ్రీ ఆమునేయ గురుండు హరిపదాబ్జములందు ఆత్మనిలిపి. అనుతాపం పశ్చాత్తాపం చెందాడు ఆయన, అనుతపించి వెంటనే తిరిగి వచ్చేశాడు. వచ్చేసి క్షేత్రమిత్ర కళత్ర గృహ పుత్ర ధన ముఖ ప్రతికూల వస్తు ప్రపంచముడిగి సన్యసించి ఎవరికి కావలసింది వారికి ఇచ్చేశాడు. తనకు ఉన్నటువంటి రాజ్యమంతా కూడా ఇచ్చేసి మయా సన్యస్తమిదం, నేను ఇదంతా సన్యాసం సన్యసించాను విడిచిపెట్టేశాను అని తనంతట తానే తీసేసుకున్నాడు. కాషాయ వస్త్రములు ధరించాడు, అందరి ఆజ్ఞ కూడా తీసుకున్నాడు. ఆ శ్రీరంగానికి వచ్చేశాడు. అలా వచ్చి ఆయన ఆ రామమిశ్రుల వారితో ఆయన చెబుతూ ఉంటే వింటూ ఉన్నాడు. ఆ తాతగారి దగ్గర నుంచి కావలసిందంతా చెప్పారు ఆయన, విన్నారు ఈయన. అయి అవసరమున పెరియనంబి ఇక వీరి దగ్గరికి వస్తూ ఉన్నారు యామున మునుల దగ్గరికి వారిని ఆశ్రయించటానికి. వారి పేర్లు చెప్తూ ఉన్నారు. నంబి అంటే పూర్ణుడు అని అర్థము, జ్ఞాని అని అర్థం. పెరియ నంబి, తిరుక్కోట్యూరు నంబి, పెరియ తిరుమల నంబి, మారనూరి నంబి, తిరుక్కచ్చి నంబి, ఆళవందారు ఆజవాన్, తిరువరంగ పెరుమాళ్, అరయర్ తిరుమాలై ఆండాన్, వానమామలై ఆండాన్, దైవవారి ఆండాన్, ఈశన్ ఆండాన్, జియ్యరాండాన్, తిరుపురుహూరప్పన్, తిరుమోహూరి నిన్నార్, దైవ పెరుమాళ్, ఒకులాభరణ సోమయాజియార్, తిరుక్కురుహూరు దాసర్, తిరుమాలిరుంజోలై దాసర్, పడుమధుర పిరందారాళ్,
కొండి అమ్మంగి అను దివ్య నామములు గల బ్రహ్మవిత్తములు ఆళ్ళ ఉందారి తిరువడి తామరలు ఆశ్రయించి మహాత్ముని వలన సకల హితంబులు లభించి దర్శన ప్రవర్తకులయ్యుండి తొల్లి తిరునగరి ఎందు శ్రీ పరాంకుశదాసుండు నిజ పితామహున వనరించిన ఉపకారంబుదలంచి రామునముని నిజ శిష్య అగ్రగణ్యుండగు పెరియ నంబికి శ్రీ పరాంకుశదాసుండని దాస్యనామంబు కావించే. ఇలా ఆయన ఆశ్రయించారు వీరందరూ. వారి పేర్లు చెప్పుకున్నాం. వారిలో పెరియ నంబి అగ్రగణ్యుడట మొదటివాడు. అన్నీ వీరి నుంచి నేర్చుకున్నాడు ఆయన. ఆయనకు ఒక దాసనామం పెట్టారు ఆయన. ఏమిటనంటే, పూర్వము తమ తాతగారు ఆ నాథమునులు కురుకాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన పరాంకుశ దాసు అనే పేరు కలిగినటువంటి ఆయన ఈయనకి చెప్పారు. నమ్మాళ్ళ వారు ఎలా ప్రసన్నులవుతారు అని అంటే, ఆ మధుర కవి ఆళ్ళవారు రచించినటువంటి కన్నినూన్ సిరుత్తాంబు గ్రంథాన్ని 12,000 సార్లు పారాయణ చేస్తే దర్శనమవుతుందని చెప్పిన ఆయన ఆ ఉపకార స్మృతిగా ఈ పెరియనంబి గారికి పరాంకుశదాసు అని దాసనామము పెట్టారు ఆయన. ఇప్పుడు పరాంకుశదాసు అని అంటే పెరియనంబి గారు అని మనం అర్థం చేసుకోవాలి. వీరి పేర్లన్నీ కూడా ఈ సిద్ధాంతములు, ఈ వ్యాఖ్యానాలలో అక్కడక్కడ వస్తూ ఉంటాయి. వారు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు అని వారి పేర్లతో చెబుతూ ఉంటారు. అంతటి మహాపురుషులు వారందరూ కూడా. ఇక ఇప్పటికీ గుర్తు తెచ్చుకోమని చెప్తున్నా, తెలిసిన వారి అందరికీ తెలుసు, గురు పరంపర అంటూ మనకు ఒకటి ఉన్నది. ప్రతిరోజు కూడా ఈ గురు పరంపరని తలంచుకోవాలి. గురువుగారి దగ్గర ఉపదేశం పొందినటువంటి వారు ప్రతిరోజు తలంచుకోవాలి. శ్లోక గురు పరంపర అంటారు, వాక్య గురు పరంపర అంటారు. వారి కోసం చెప్తూ ఉన్నా, ఈ పరాంకుశ దాసు అని అక్కడ వస్తుంటుంది. అది ఎవరో అనుకుంటారేమో పెరియ నంబి గారు అని తెలుసుకోండి అని ఆ గురు పరంపర ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశదాసాయ నమః. అంటే వరుసనే గురువులది, ఇది మరొకసారి అర్థం చెప్పుకుందాం, వచ్చిన నష్టం లేదు కదా. అస్మత్ గురుభ్యో నమః అంటే తమ గురువుగారికి నమస్కారము. మంత్రమంత్రార్థములు చెప్పినవారు, తమకి చెప్పినటువంటి వారు గౌరవవాచకంగా బహువచనం చెబుతారు అక్కడ గురుభ్యో నమః అంటూ. అలా గురుభ్యో నమః అని బహువచనం చెబుతారు. గురువులకు వందనము. ఇక అస్మత్ పరమ గురుభ్యో నమః అంటారంటే, పరమ గురువులు అంటే తమ గురువు గారికి గురువుగారు, వారిని పరమాచార్యులు అంటారు. ఇక తర్వాత అస్మత్ సర్వగురుభ్యో నమః అంటారు. అంటే సర్వగురువులంటే ఇతనికి చెప్పిన వారు కాదు, ఇతని సర్వగురువులు ఇతని అస్మద్ గురుభ్యో నమః అన్న బహువచనంలో వచ్చేశారు. మరి అక్కడ సర్వగురువులు ఎవరండి అని అంటే, ఇప్పుడు తమ గురువు గారికి గురువుగారని చెప్పుకున్నాం కదా, వారి నుంచి రామానుజుల వారి వరకు ఉన్నవారు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, వాళ్ళంతా పైనుంచి అలా ఒకరికొకరు చెప్పుకుంటూ వచ్చారు కదా. దాదాపుగా ఒక 30 మందో 40 మందో ఉంటారు. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తము కూడా ఈ శ్రీ వైష్ణవము అని చెప్పేటటువంటి అందరూ పంచ సంస్కారాలు పొందిన వారు అందరూ శ్రీ వైష్ణవులే. వీరి గురువుల యొక్క పరంపర పేరు ఎక్కడ వస్తుందండి దీంట్లోనంటే, మరి పేర్లు చెప్పడం సాధ్యమా? ఇక్కడ నుంచి మొదలు పెడితే 40 మంది ఉంటారు 30 మంది ఉంటారు, రోజు ఇతనికి ఇదే సరిపోతూ ఉంటుంది. కనుక దీనిని సంగ్రహించి చెప్పారన్నమాట. ఆనాడే సంగ్రహించారు. సంగ్రహించేసి అక్కడ పేరు ఎక్కడ నుంచి వస్తుందంటే, శ్రీమతే రామానుజాయ నమః వస్తుంది అక్కడ. అక్కడ ఏకవచనాన్ని చెప్పారు. ఇక్కడ వరకు బహువచనంతో చెప్పుకుంటూ వెళ్ళి ఇక్కడ మరలా శ్రీమతే అని చెప్పి గురుభ్యో నమః అని చెప్పి ఇలా కలిపారు అని అంటే, ఈ ఏకవచనం శ్రీమతే ఉంటుంది, గురుభ్యో నమః అని బహువచనం ఉంటుంది. ఇవి రెండింటికి కూడా పొసగదు. ఏకవచనానికి బహువచనము అన్వయం కాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. శ్రీమతే రామానుజాయ నమః అన్న చోట పేరు వచ్చింది రామానుజుల వారికి నమస్కారం అన్నాం. శ్రీ పరాంకుశదాసాయ నమః ఎవరు అనంటే, పరాంకుశదాసులు రామానుజుల వారి గురువు గారు పెరియ నంబి గారు. ఇదిగో ఇక్కడ చెబుతున్నారు, ఆయనకి పరాంకుశదాసు అనేటటువంటి దాసనామాన్ని యామునాచార్యులు వారు పెట్టారు. ఇక ఈయనకి ఉన్న శిష్యులు, ఇక్కడ ఉన్నటువంటి వారిలో 5 గురు రామానుజుల వారికి గురువులు అని చెబుతారు. ఆ 5 గురు యామునాచార్యుల వారికి శిష్యులు.
వారిలో ఒక్కరు మాత్రమే ఈ గురు పరంపరలో ఉన్నారు. ఎందుకనేంటే పెరియ నంబి గారు ద్వయమంత్రం చెప్పారు ఆయనకి, అందుకే ఆయనే ఉంటారు దీంట్లో. ఈ సిద్ధాంతము ద్వయమంత్రము ప్రధానముగా కలిగిన సిద్ధాంతం, మిగిలిన వాటిని అనకూడదు వినకూడదని కాదు నేను చెబుతున్నది. ప్రధానమైనటువంటి సిద్ధాంతం ఇది, ద్వయమంత్ర సిద్ధాంతం. అందుకే ద్వయమంత్రాన్ని నిరంతరము కూడా అనుసంధానం చేసుకుంటూ ఉండండి, అంటే పలుకుతూ ఉండండి. అర్థంతో పలకటము గొప్ప విషయమే, ఒకవేళ తెలియకపోయినా కూడా ఆ ద్వయమంత్రాన్ని ఉచ్చరిస్తూ పలుకుతూ ఉండండి, పెదవుల తడి ఆరకుండా చెయ్యండి అన్నారు. అలా చేశారు పూర్వం. దీనికేమి శుద్ధి అశుద్ధి అంటూ ఇరండు తేడా వేయండా అంటారు. రెండింటికి ఏమీ అవసరం లేదు, ఆ తేడా ఏమీ లేదు. స్నానం చేసి చేయవచ్చు, చేయకుండాను చేయవచ్చు. చేయకుండా చేయమన్నారని చెప్పి ఇక చేయకుండానే మనం చేద్దాము, చేసిన తర్వాత చేయకూడదని అనుకోకండి. ఎలా ఉన్నా సరే, ఇప్పుడు ఎలాగంటే మరి ఇలా తయారైపోయింది అంతా కూడా ఆ వినటానికి, ఏది మనకి కొన్ని కొన్ని జోకుల్లాగా చెప్పినట్టు అనుకుంటారు. కానీ అందరికీ సందేహాలే, అన్నీ సందేహాలే. ఆ ధర్మ సందేహాలు టీవీల్లో వాటిల్లో అడుగుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏమండి, ఆ దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్ల వెలిగించి ఒత్తుల్ని వెలిగించవచ్చా, లేక ముందు కడ్డీ వెలిగించి ఆ తర్వాత దాన్ని వెలిగించవచ్చా? ఈ దీపారాధన ఎటు పక్కన పెట్టాలండి, ఎన్ని ఒత్తులు వేయాలండి, ఎన్ని కుందులు పెట్టాలండి, ఇవే అంతే తప్ప ఇక ఆ మంత్రము లేకపోతే అర్థము ఇది అడగటము ఉండదు. ఆ చెప్పేవాళ్ళు కూడా దానికి తయారై చెబుతూ ఉంటారు. అమ్మా చాలా మంచి ప్రశ్న వేశారు, మళ్ళీ ఒక పొగడతా అక్కడ ఈ మాత్రానికి ఇలా ఉంటుంది ఈ లోకమంతా కనుక. అందుకే ఇంకా విశదంగా చెబుతూ ఉన్నాను, చక్కగా దీన్ని అనుసంధానము చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈ సిద్ధాంతము ద్వయమంత్ర సిద్ధాంతం, ఇది ప్రధానమైనటువంటిది. ఇక వీరు ఎవరు గురువులో రామానుజుల వారికి వారి చరిత్రలో వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. మరల ఇక్కడ మళ్ళీ ఎందుకు, అక్కడే చెప్పుకుందాం అని చెప్పి శ్రీరామ మిశ్రులు మరొక మాట చెబుతూ ఉన్నారట. ఇప్పుడు వచ్చిన అప్పటికే ఉన్నారు శ్రీరామ మిశ్రులు, వీళ్ళందరూ ఆశ్రయించడానికి వస్తే వీరి చేతే చేయించారు, వారందరికీ కూడా ఆ ఉపదేశములు చేయించారు. చెబుతూ ఉన్నారు ఇంకా, ఉష్మత్పితామహుండు ఒక రహస్యార్థము కురుహావలప్పడను గురునికడను నుంచి నీకది ఎరిగించుమంచు విధించి పరమ పదంబున కరిగేగాన అమ్మహాత్ముని కడగరిగి నీవు ఆ గోప్యం అభ్యసింపు యామునార్యనుచు. అయ్యా మీ తాతగారు ఒక రహస్యమైనటువంటి మరొక రహస్యార్థము కురుహావలప్పడు అనేటటువంటి ఒక గురువుకి ఇచ్చారయ్యా, నీవు అక్కడికి పోయి ఆయన దగ్గర తెలుసుకో, ఆ రహస్యాన్ని కూడా నీవు అభ్యసించు తెలుసుకోవయ్యా అని అంటే, విని ఆడవందారతనికి ఒక వాక్యమని ఏ స్వామి దేవర వారికి ఆ సంప్రదాయం ఏలలేదాయే. అంటే తమరే చెప్పొచ్చు కదండి నేను అక్కడికి పోయి ఆయన్ని అడగటం ఎందుకు అని అంటే, కాదయ్యా అది ఒక యోగ రహస్యము, అది చిట్ట చివరిలో చెబుతూ ఉంటారు. ఇది వారు పరమపదానికి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్కరికి చెప్పి వెళ్ళిపోయేవారు అటు యోగ రహస్యము. మరి మిగిలిన వారందరూ చెబుతూనే ఉన్నారు ఈ యోగం వేరండి, ఇప్పుడు ఈ చెప్పుకునే యోగాలన్నీ వేరు, ఇది పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహము హృదయ కమలమునందు సాక్షాత్కరింపు చేసుకునే యోగం ఇది. నమ్మాళ్ళ వారు చెప్పారు నాథమునులకు. ఇక నాథమునులు మరి మీకు రావాలి కదా అని అంటే, ఎందుకని రాలేదో శ్రీరామ మిశ్రుల వారు చెబుతూ ఉన్నారు. మిగిలిన యోగాలన్నీ నిన్ను నీవు తెలుసుకో, లేకపోతే అక్కడ ఏమీ ఉండదు, అది అచలము అని కొందరు చెబుతుంటారు, లేదా ఒక వెలుగు, ఇలాంటివి ఎన్నో రకాలు వచ్చినాయి. కానీ ఈ యోగము కాదు, ఇది ఎవరికీ తెలియదు అటువంటి యోగము అన్నమాట ఆయన చెప్పారు. ఇలాగే ఈ యోగాన్ని మనకి భాగవతంలో ఉద్ధవునికి చెబుతాడు శ్రీకృష్ణ స్వామి. ఉద్ధవ గీత అంటారు దానిని. ఆ 11వ స్కంధంలో కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఆ భాగవతం చెప్పుకునేవాళ్ళైనా వినేవాళ్ళైనా దశమ స్కంధంలో ఆరంభిస్తారు. దాదాపు ఆ శ్రీకృష్ణ స్వామి జననముతో ఆరంభించేసి ఆ రుక్మిణీ కళ్యాణం ఆ కళ్యాణంతో ఆపేస్తూ ఉంటారు. ఒకవేళ ఇంకా ఆ కృష్ణస్వామి చరిత్రలు చెప్పుకున్నా మళ్ళీ తిరిగి వచ్చా కళ్యాణం చేసి ఆపుతారు తప్ప, ఈ ఏకాదశ స్కంధానికి పోయి ఆ విజ్ఞానమంతా అక్కడ ఉందండి భాగవతంలో. చాలా
గొప్ప విజ్ఞానం అది శ్రీకృష్ణస్వామి ఉద్ధవుడికి చెబుతాడు. ఉద్ధవ గీత చాలా గొప్పది. దానిలో చెబుతాడు ఈ రూపధ్యానాన్ని కూడా, ఈ దివ్యమంగళ విగ్రహ ధ్యానాన్ని ఉద్ధవునికి చెప్పాడు ఆయన. ఈ ఉద్ధవుడు కూడా చాలామందికి చెప్పాడు. కనుక ఇది ఉత్తర దేశంలో చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఇటు దక్షిణ దేశంలో యామున నమ్మాళ్ళ వారు చెప్పారు, ఇది కూడా ప్రసిద్ధమైనటువంటిది. ఎన్నో యోగాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ గొప్ప యోగం ఇది. మీ తాతగారు చివరి దశలో చెబుతాము అన్నారు మా గురువు గారికి, అంటే పుండరీకాక్షుల వారు, శ్రీరామమిశ్రుల వారి గురువులు చెబుతాము అని అంటే నాకు ఉదయ బాబు. ఇప్పుడు తమరేమో ఒక ప్రక్కని ఆ పరలోక యాత్ర కడుతూ ఉన్నారు, ఇప్పుడు నేనేమో ఇదే నేర్చుకునేది నాకు వద్దు అన్నారట ఆయన. అంటే ఆ కురహావలప్పలు ఆయనకి ఇచ్చారు, ఇచ్చి నా మనవుడు వస్తాడు, నా మనవుడికి చెప్పు అన్నారు. ఇక ఈయనకి మంత్రమంత్రార్థాలు, ఆ ద్రవిడ ప్రబంధాలు, ఈ రహస్యాలు అన్నీ అంతకుముందు నుంచి బోధిస్తూనే వచ్చారు పుండరీకాక్షుల వారు. యోగం అవసరం లేదన్నారు కనుక అది వారికి రాలేదు, నాకు రాలేదయ్యా. శ్రీరామ గురుడట్లు చెప్పి నిజాంతిమ దశ యామునేయ త్రిదండపతికి ఉర్విని గల నాథయోగి శేఖరునితో ఉభయ సంబంధంబులుండుగాన తత్పదాంబ్జయుగం వితంజముంచుదలంచి నినుబోలు విజ్ఞాన ఘనుని నొకని దర్శన స్థాపన దక్షుని గావించి కలకాలం ఈ రంగనిలయమునను జరుపుమని చెప్పి శ్రీరామ గురువరుండు పుండరీకాక్ష దివ్యాంఘ్రి పుండరీకముల దలంచుచు చనియను ముక్తికనుచు. శ్రీరామమిశ్రు ఇలా చెప్పి దాన్ని సంపాదించుకోమని చెప్పి, నీకు సన్యాసాశ్రమము తీసుకున్నప్పటికీ కూడా ఉభయ సంబంధాలు ఉంటాయి నీకు, ఆత్మ సంబంధము దేహ సంబంధము కూడా ఆ నాదముల వారితో ఉంటుంది అని చెప్పి వారు తమ గురువు గారైన పుండరీకాక్షుల వారి యొక్క ఆ పాద పుండరీకములను తలంచుతూ గురు సన్నిధికి వెళ్ళిపోయారు. వారు ఆచార్య సన్నిధికి వెళ్ళారు అని చెబుతూ ఉంటారు. అదే మోక్షము అంటారు, పరమపదము అంటారు, ఇలా వాడుతూ ఉంటారు. ఈ సంప్రదాయంలో ఆచార్య తిరువడి చేరారు అంటారు, అంటే అక్కడికి వెళ్ళిపోయారు అని అర్థం. మోక్షానికి వెళ్ళిపోయారు ఆయన. అలా ఆ మహాపురుషుడు మోక్షమునకు వెళ్ళగానే ఏ దివ్య పదమునకేగు ధన్యుడు తలుచు స్వర్గాది లోకముల్ దుర్గతులుగా వేదాంత వీధుల విహరించు పురుషుని సాయుజ్యమే తగు సాత్వికులకు అప్రమేయానందమా దివ్యలోకము శ్రీరామ గురుడుంది చెందే సుఖము. ఆ దివ్య పదానికి వెళ్ళేటటువంటి వారికి ఈ స్వర్గాది లోకములన్నీ కూడా దుర్గతులుగా నరకములుగా కనిపిస్తూ ఉంటాయట. వీటిని ఎవరు కోరుకోరు. పైగా వేదాంత వీధులలో విహరించేటటువంటి పరమ పురుషుడు ఆ శ్రీమన్నారాయణుడు, లక్ష్మీపతి ఆ గోవిందుడు, ఆ విష్ణుమూర్తి మాధవుడు, కేశవుడు, అనంతుడు, ఆద్యుడు, అనేక నామములు కలిగినటువంటి ఆ మహాపురుషుని యొక్క దివ్య సాయుజ్యము కలుగుతూ ఉంటుందంటే ఆయనతో సమానమైన గుణములు, ఆయనతో సమానమైన రూపము, ఆయన ఉండే లోకము, ఆయన సమీపములో ఉండటము, ఇలాగే కాక ఆయనతో సారిష్ఠి అని కూడా మరొకటి చెబుతారు. అంటే సృష్టి స్థితి లయములు చేయగలిగేటటువంటి శక్తి కూడా వస్తుందట ఆయన్ని ఆశ్రయించిన వారికి. సమానుడిని చేసేస్తాడు ఆయన. కానీ ఈ సృష్టి స్థితి లయాలు ఎందుకీ గోళ, ఇది మనకెందుకని చెప్పి హాయిగా ఆయన గుణములను చెప్పుకుంటూ ఆనందిస్తూ అనుభవిస్తూ ఉంటారు నిత్యముక్తులు, నిత్యసూరులు కూడా. అంతయామునముని ఆర్యులతో కురహావలప్పని ఇంటి కరుగు దించి పరమయోగ సమాధి భంగము కాకుండా అడుగు చప్పుడు చేయక అతని వెనుకనున్నంత. రామనాచార్యుల వారు కురహావలప్పని ఇంటికి వెళ్ళారు. లక్ష్మీపురం అనేటటువంటి ఒక ఊరిలో ఉంటారట ఆయన. అక్కడికి వెళ్ళారు ఆయన.
వెళ్ళి శిష్యులను దూరంగా విడిచిపెట్టి తాను మాత్రం వెనకగా వెళ్ళాడు. ఎందుకంటే ఆయన యోగంలో ఉంటాడు, ఆ యోగానికి భంగం కలగకూడదు అనే ఉద్దేశంతో ఆ వెనకగా వెళ్ళి ఉన్నాడట ఆయన. సొట్ట కులత్తి నుండి వచ్చియున్నాడు కాబోలు. అంటే ఆయన సొట్ట కులస్తులు ఎవరైనా ఉంటే రావచ్చు అని కేక వేశాడట. కేక వేస్తే ఈయన వచ్చాడు. సొట్ట కులము అంటే శఠమఠ గోత్రము అంటారు నాథమునులది. ఆ గోత్రముని సొట్ట కులము, శఠ అనే దానికి సొట్ట వికృతి చేసి, లేక అసలు శఠారి అనే గోత్రాన్నే పెట్టుకున్నారేమో తెలియదు ఆయన. ఆయన్ని సొట్ట కులం వారు అంటారు. నాథమునుల వంశములో వారు వారు ఎవరైనా సరే వచ్చి ఉంటే రావచ్చు అన్నాడు. అంటే ఈయన ముందుకొచ్చి నమస్కరించి అన్నాడు, కేల్మోడ్చి పలికే, ఏమిటయ్యా ఎలా నేను వచ్చినట్లు నీకు తెలిసింది? చప్పుడు చేయక స్వామి, ఏను అడుగులనిడి వచ్చి మీరున్న ఇంటి వెనుకనున్న ఈ నన్ను నీ కన్నుల కనుగొన్న ఎట్లు మన్నించి రమ్మంటివి. ఇది చాలా వింతగా ఉన్నది. ఏమి చప్పుడు చేయకుండా నేను వచ్చాను కదా అని అంటే, ఎందుకని నువ్వు వచ్చినట్లు తెలిసింది అంటావా? చెబుతా విను స్వామి. గురు యోగ ధారణ గోచరుడు హరి నాతో ఉడగూడి ఆనందముందు. ఆ హరి ఉన్నాడే నా ఈ యోగ ధారణలో నాతో కలిసి ఆనందం పొందుతూ ఉంటాడు. ఆ లక్ష్మీదేవిని కూడా గమనించడు ఆయన. అలాంటిది నా భుజం మీద ఎక్కి వెనుకగా నిక్కి చూశాడయ్యా, రెండు మూడు సార్లు తొంగి తొంగి చూస్తున్నాడు. ఆయన చూశాడు అని అంటే అది మీ కులము వారిని మాత్రమే ఆయన అలా చూస్తాడు. ఆ వరమిచ్చి ఉన్నాడు, ఆ నమ్మాళ్ళ వారి ద్వారా వచ్చినటువంటి యోగ ధారణ మీకున్నది, మా గురువుగారు నాథమునులు కనుక అలా చూస్తూ ఉన్నాడు, అందుకని నేను రమ్మన్నాను అని చెప్పాడు. చెబితే చాలా సంతోషించి, అయ్యా ఈ యోగ రహస్యమంతా కూడా తమరు నాకు సెలవిస్తే నేను నేర్చుకుంటాను అన్నారు. అంటే అయ్యయ్యో నీకు చెప్పటానికేమి నాయనా, ఆచార్య పౌత్ర, నువ్వు మా ఆచార్యులకి మనవడవు కదా, పౌత్రుడవు, కానీ ఇది ఎప్పుడూ కూడా చివరి దశలో చెప్పాలి అంటారు. వెళ్ళిపోయే ముందులో చెప్పాలి, శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు చెప్పాలి. పులుపార నేతెంచు పుష్య మాసమునందు గురు పుష్యయోగము గూడినప్పుడు అభిజిన్ ముహూర్తమునందు మద్గురు చరణారవింద మిలిందమై సుఖింతో. ఆ వచ్చేటటువంటి పుష్యమాసములో గురు పుష్యయోగములో అభిజిన్ ముహూర్తము మధ్యాహ్న సమయమునందు నేను శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోతాం మా గురు సాన్నిధ్యమునకు. అంతకు ముందు నీవు వచ్చినట్లయితే నీకు చెబుతానయ్యా అని చెప్పి శ్రీముఖము లిఖించి ఒక తాటాకు మీద అది రాసి గుర్తు కోసమై రండి అని చెప్పి అది ఇచ్చి పంపించారు. సరే వీరు ఆశ్రితులంగూడి తన శిష్యులతో కలిసి శ్రీరంగానికి ఆయన వస్తూ ఉన్నారు. అలా వచ్చి ఆ రంగమునందు చక్కగా శిష్యులకు వేదాంత కాలక్షేపములు చేస్తూ ఉన్నారు. ఒక ఉత్సవం, ప్రపన్న ఉత్సవము వచ్చింది రంగనాథ స్వామికి. ఆ ఉత్సవాన్ని చేస్తూ ఉన్నారు ఆ వేగాళ్ల మండపంలో. ఆ సమయమున తిరువరంగ పెరుమాళ్ళరయరు ఆ మహోత్సవంబునందు భగవంతుండగు శ్రీరంగనాథుండు శ్రవణానందంబుగా నాకర్ణించుచుండా. ఆ భగవంతుడు శ్రీభూ నీలా సమేతుడై వేంచేశారు అక్కడికి. ఆయన ముందు తిరువరంగ పెరుమాళ్ళు అరయర్, అరయర్లు అంటారు నాథమునులే వారి యొక్క మేనల్లుళ్ళు అని చెప్పుకున్నాం. కీజుహత్తాళ్ళవాన్ మేజుహత్తాళ్ళవాన్ అని వారి వంశం వారు పాడుతూ ఉంటారు. వారిని అరయర్లు అంటారు. ఇక ఎవరికి కూడా అక్కడ అధికారం లేదు, వారే పాడుతూ ఉంటారు, దేవగానంతో పాడుతూ ఉంటారు. ఆయన తిరువాయుమడి అభినయించి పాడుచుండా, ఆ తిరువాయుమడిని అభినయంతో అంటే ఆ ముద్రలు ఆ నాట్యములాగా దాన్ని అభినయం అంటారు. అలా అభినయాన్ని నృత్యము అని కూడా అనొచ్చు. అలా చేతులు త్రిప్పుతూ అవి తెలిసేటట్లుగా
ఆ చెప్పబడే అర్థానికి అనుగుణంగా ఆయన నాట్యం చేస్తూ పాడుతూ ఉన్నాడు. క్రమప్రాప్తం బగు కెడుమిడరాయ వెళ్ళామని ఎడు తిరువాయుమజు ఎందు నడమినో అమరర్గలుల్లీరు నామం అక్కరియొచ్చున్నో అనేటటువంటి శ్రీ సూక్తి ప్రవర్తిల్లింది. దానిని ఆ యామునాచార్యుల వైపు చూస్తూ ఆయన పాడుతూ ఉన్నారట. ఇలా పాడుతూ ఆ ముద్రలను ఇలా పట్టి చూపిస్తూ ఉంటే ఆ దివ్య సూక్త్యర్థమరసి యామునముని వకుళ భూషణము నివరునకు ఇష్టదాసుల ఎందు అన్యతముడనై తిరువనంతపురంబునకునే గదలపనైతే. ఆ తిరువనంతపురం మూడు వాక్యాలలో ఉంటాడు అనంత పద్మనాభ స్వామి. ఆయనని దర్శించలేకపోయానే ఈయన ముద్రలు పెట్టి చూపుతూ ఉన్నారు ఆయన గురించి కదా ఇక్కడ నమ్మాళ్ళ వారు చెప్పినటువంటిది అని అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆ రంగనాథుని యొక్క ఆజ్ఞ తీసుకుని స్వమఠ రక్షకుడైన దైవమారి అండానను నార్యసత్తము నుంచి ఆ మఠాన్ని రక్షించడానికి దైవవారి ఆండాన్ అని ఆయన శిష్యులు ఆయన్ను ఉంచారు ఇక్కడ చూస్తూ ఉండవయ్యా అని చెప్పి అచ్చటి నుండి తరలి కొన్ని దినంబులకు అరిగి తిరువనంతపురమున శ్రీమద్ అనంత శయ్యను కృష్ణు గొడగాంచే మూడు వాకిళ్ళననుచో అలా వెళ్ళారు. అనంతపురం వెళ్ళారు. వెళ్ళి ఆ స్వామివారిని దర్శించారు మూడు వాకిళ్ళలో నుండి. అనంత పద్మనాభ స్వామి చాలా గొప్ప దైవము. ఈ మధ్యన కూడా మనకి వార్తలకు ఎక్కినటువంటిది అక్కడ ఎన్నో గదులు ఉన్నాయి వాటి తాళాలు తీసి చాలా నిధులు ఎంతో ధన సంపద ఉన్నదట అక్కడ. ఇప్పటికీ కూడా ఒక గది తాళము రాలేదు అన్నారు. చాలా రకాలుగా చెబుతూ ఉంటారు అక్కడ ఏదో సముద్రం కూడా అటు నుంచి వచ్చేసి ముంచేస్తూ ఉంటుంది అని ఆ గది తాళం తీస్తే అని చాలా చిత్ర విచిత్రములైనటువంటి గాథలు ఈ మధ్యన వచ్చినాయి ఆ టీవీల్లో యూట్యూబుల్లో. అదిగో అటువంటి దివ్య నగరం అది. అక్కడ రాజుగారు ఉంటారు. ఆయన వచ్చి ముందు దర్శనం చేసుకుంటేనే ఆ తర్వాత మిగిలిన వారికి అక్కడ దర్శనం ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి అంటారు వారిని. అలాగే ఇక్కడ కూడా జగన్నాథుల్లో కూడా రాజుగారు వచ్చి బంగారు చీపురుతో ఊడుస్తారు ఆ రథోత్సవానికి వెళ్ళటానికి. జగన్నాథ రథోత్సవం అదొక జన సముద్రము ఒక ప్రక్కన, మరొక పక్కన సముద్రము, అలా ఉంటున్నాయి ఆ ఉత్సవాలన్నీ. అద్భుతమైనటువంటి దేవాలయములు దివ్య స్థలములు కూడా. ఆయన్ని దర్శించారు అలా. అక్కడ కొన్ని రోజులు ఉన్నారు. అక్కడ ఉండి కురుహావలప్పని తిరుముఖ పత్రిక తెమ్మని, ఆ కురుహావలప్పన్ ఆ స్వామి ఇచ్చారు కదా ఆ పత్రిక తీసుకురండి అని చూశారట. చూస్తే గురు పుష్యమాసము గురు పుష్యయోగాధికము ఆ వేళనే కూడా. చూస్తే ఆ రోజేనట ఆయన రమ్మన్న రోజు. అనంతపురంలో ఉన్నారు ఆయన తిరువనంతపురంలో. అయ్యో భగవదిచ్చను మాకు పుష్పక విమాన మధ్యన పోయి అప్పని నాశ్రయింతుము. ఆ సర్వేశ్వరుని యొక్క సంకల్పము చేత ఏ పుష్పక విమానమన్నా మాకు దొరికినట్లయితే ఇప్పుడు ఆ విమానం ఎక్కి అక్కడికి వారి ఇంటికి వెళ్ళి తెలుసుకునేవాడినే నేను, మాకు ఆ ప్రాప్తము లేకపోయినాయి అని బాధపడ్డాడు ఆయన. అష్టాంగయోగ రహస్యోపదేశక్రమ కలనంబు ఖిలంబైన నాటి నుండి శ్రీ యామునేయ గురుండు పూర్వాచార్య ఉపదేశ పరంపరా ప్రాప్త ప్రపదన మార్గంబు అనర్గళంబుగా ఉత్తరోత్తరాభివృద్ధి చెంది ప్రసిద్ధంబగునట్లు ప్రవర్తింపజేసే. అలా అష్టాంగయోగం మాకు అబ్బలేదు అని చెప్పి సరే దైవము సంకల్పం అలా ఉన్నదని దానిని వదిలేశాడు. ఈయన కోసం చూసి చూసి వారు వెళ్ళిపోయారు. ఆ కురుహావలప్పన్ అనేటటువంటి స్వామి ఆ యోగము చేత బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని ఆ పరమపదానికి వేయించేశారు వారు. ఇక ఇప్పుడు ఈయన ఏం చేశాడు అని అంటే ఇక ప్రపదన మార్గము ప్రపత్తి మార్గము చెప్పారు కదా. ప్రపత్తి శరణాగతి ఆ భగవద్గీతలలో ఆయన అన్ని రోజులు చెప్పి చరమ శ్లోకార్థాన్ని కూడా చెప్పారు. ఇది ప్రధానమైనదిగా భావించి ద్వయమంత్రమును కూడా చాలా ప్రధానంగా భావించారు. అలాగే యోగము అబ్బలేదు కానీ ఆ యోగముతో ఉన్నటువంటి
అష్టాక్షరి మహామంత్రము అష్టాంగ యోగము ఉన్నది. అలా అది లభించకపోయినా అష్టాక్షరి మహామంత్రాన్ని ఈయన చాలా ఎక్కువగా చెప్పారు, దాని అర్థాలను చెప్పారు, శిష్యులకు కూడా చెప్పారు. వీరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు కనుక సన్యాసులకు ప్రధానము అష్టాక్షరి మహామంత్రము. ఎందువలనంటే బదరిలో నారాయణుడు ఇలా చెప్పి ఉంచాడు అందరికీ. ఈనాటికి కూడా ఏ సన్యాసులైనా, అద్వైత సన్యాసులైనా, ఇక ఏ మతస్థులైనా సరే నారాయణ స్మరణ చేయవలసినదే. ఎతిర్ నారాయణ స్మరేత్తని శాసనమది. కనుక నారాయణుడినే సేవిస్తూ ఉంటారు వారు. కానీ సన్యాసులు మొదట్లో ఇలా లేరు, కేవలము నారాయణ స్మరణ, ఆ నారాయణ గాథలు, ఆ భాష్యములు, ఆ మూడే, ఉపనిషద్దు భాష్యాలు, గీతాభాష్యము, బ్రహ్మసూత్ర భాష్యములతోనే వారు కాలం గడుపుతూ ఉండేవారు. ఈ శరణాగతి మార్గాన్ని ఇలా ప్రవర్తింపు చేస్తూ ఉన్నారు ఆయన. సరే, అక్కడ బయలుదేరారు ఇక శ్రీరంగానికి. ఏం చేస్తూ ఉన్నారు యామనాచార్యులు వారు? ఇక ఇక్కడ శ్రీరంగంలో ఈయన పని ఎలా ఉన్నది? దైవవారి ఆండాన్ అన్నారు కదా, వారిని మఠానికి చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళారు ఆయన. ఇక్కడ ఈయన పని ఎలా ఉన్నది అని అంటే, తల్లి తండ్రి హిత ప్రదాత దైవతముగు తన గురు నిడవాసి దైవవారి ఆండాను పాలెను పాండుపత్రము భంగి. నమ్మాళ్ళు యామునాచార్యులు వారే వీరికి తల్లి తండ్రి హితము దైవము అన్నీ ఈయనగానే భావించాడు. ఆయన ఆచార్యుడినే సర్వము భావించి ఆయన విరహము వలన, ఆయన లేనందు వలన ఈయన పాలెను పాలిపోతూ ఉన్నాడు. పాండుపత్రము భంగి తెల్లని ఆకులాగా అయిపోయాడు. పాండు రుజయని ఆర్యులెంచి వైద్యుల పిలిపించి, ఇదేదో పాలిపోతున్నాడు పాండు రోగం అని చెప్పి వైద్యుల్ని పిలిపించి చూపించారట. అక్కడ ఉన్నటువంటి వారు చూపిస్తే, వారొక విషయాభివాంఛ చేసి కానీ పాండిమ కనిపింపదు. ఈయనకి ఇది రోగం కాదయ్యా, రోగం కాదు, ఇది లోపల ఏదో ఒక విషయవాంఛ ఉన్నది, ఈయనకు ఒక కోరిక ఉన్నది, అది తీరటం లేదు, అందుకే ఇలా పాలిపోతూ ఉన్నాడు. అది ఏమిటో చెప్పండి అని చెప్పి ఆయన్ని అడిగారు. అడిగితే పైకెనిట్లు ఇలా చెబుతూ ఉన్నాడు ఆయన, అస్మద్గురుండె మాకు అభిమత విషయము కాని తదన్యము నే నెరుంగను. మా గురువుగారు తప్ప నాకు ఇంకా వేరే ఏమీ తెలియదయ్యా, ఆయన ఎడబాటు వలన ఇదిగో ఇలా అయిపోయాను, ఆయన కనిపించకపోతే ఇక ప్రాణాలైపోతాయేమో అనేటటువంటి స్థితికి వచ్చేస్తే అయ్యయ్యో, మరి వారేమో అక్కడ అనంత తిరు అనంత పద్మనాభానికి వేం చేసి ఉన్నారు, కనుక మనం కూడా తీసుకుపోదాం ఈయనంటే నడవలేను అన్నాడు. అంతగా పాలిపోయాడు ఆయన. డోలీ కట్టారట, డోలీ కట్టి దాంట్లో ఆ మంచంలోను పడుకోబెట్టుకున్నారు, ఎక్కించుకున్నారు, ఆయన్ని తీసుకుని వాళ్ళు బయలుదేరారు. అలా అటు నుంచి వారు, ఇటు నుంచి వీరు కూడా వచ్చారు. యామునేయుండు అనంత ధామం ఈడ్కొని గవ్యూతి మాత్రము గదలి వచ్చి, రెండు క్రోసులు వచ్చారట ఆయన ఆ తిరువనంతపురము దాటి. అప్పుడు వీరు వెళ్ళారు అక్కడికి, చూశారు. చూస్తే ఇదేంటి ఇలా వస్తూ ఉన్నాడు ఇక్కడికి. ఆయన చూసేటప్పటికైనా ఆ కొన్నవాడు సిద్ధాన్నము కన్నట్లు స్వగురుని వడగాంచి సంతసించి సాగిలబడి మొక్కి శక్తి చాలమి చేసి యుర్విల్లేవక పడి ఉన్నయంతా. ఆకు ఆకలి ఉన్నటువంటి వాడికి సిద్ధాన్నం అంటే వండినటువంటి అన్నము. చూస్తే వండుకోవాలంటే టైం పడుతుంటుంది కదా, వండినటువంటి అన్నం చూస్తే ఎంత సంతోషం కలుగుతుందో అలా ఆనందపడిపోయాడు. అమృతం చూసినట్లు అయ్యింది. సాష్టాంగ నమస్కారం చేశారు ఈ దైవవారి ఆండాన్ యామునాచార్యులు వారికి. లేవవలను అని అంటే శక్తి చాలట్లా. చూసి అలుక నల్లన మది ఎందు పలుకరింప పలికి హేతు మధుక్తులు ఈ పగిదిననుచో. కోపం వచ్చింది ఈయనకి, యామునాచార్యులు వారికి. నేను అక్కడ ఉంచి వస్తే నా మాట కాదని ఇలా వస్తాడా స్వామి స్వతంత్రుడు శౌర్యవంతుడు కాన నుంచిన చోటనే యుండి భరతుడు. రామచంద్రస్వామి స్వతంత్రుడు అలాగే శౌర్యవంతుడు, అందువలన ఆ భరతాళ్వాను ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండిపోయాడు.
అట్ల స్వాతంత్ర శౌర్యములడియే నికి చాలవుగాన ఈ సరణి మీరలు ఉంచిన చోటు వర్జించి ఏ తెంచిరే. అయ్యా, అటువంటి శౌర్యము పరాక్రమము నా దగ్గర లేదనే కదా, నేను చెప్పిన మాట వినకుండా నేను ఉంచిన చోట ఉండకుండా ఇలా వచ్చావే, నాకు లేవు కదా అని అంటే, అతడు స్వరూపహాని వచ్చనని దుఃఖపడి. స్వరూపహాని, అయ్యో నేను ఇలా వస్తే ఇప్పుడు నా దాసత్వమునకే హాని వచ్చేసింది, నా స్వరూపానికి ఇలా అన్నారే, వారిని బాధ పెట్టాని, వారి మనసుని బాధ పెట్టాని అని ఆయన ఇంకా బాధపడిపోతూ ఉన్నాడు. అంటే హీనంటాడట మరల యామునాచార్యులు వారు, నన్ను స్వతంత్రుని సూరునిగను నీవు సేయంగమది నించినావు చాలునయ్యని స్నేహము. చాలు చాలు లేవయ్యా, లే ఏదో మరల నన్ను స్వతంత్రుడిని చేయాలి అని నేను అన్న తర్వాత మళ్ళీ ఇంకా పడుకుంటున్నావా, లేలే సంతోషించాలే నీ స్నేహానికి అన్నారు. ఆర్యోక్తులాలించి ఎట్లుండదగదని చెయ్యన లేచి ఆ సాత్వికులకు కరపద్మములు మోడ్చి గురుని కన్ముగి నిల్వయామున గురునకిట్ల నిరుబుధులు. లెమ్మనగానే బలవంతంగా కాలు చెయ్యి కూడగట్టుకుని లేచి అందరికీ కూడా నమస్కరించాడు ఆయన. ఇంకేమీ చేయలేక నోట మాట రావట్లేదు అంటే వాళ్ళంతూ ఉన్నారట. అయ్యా, ఈ వచ్చినటువంటి ఆయన భరతుడు కాదండి, ఈయన మీకు లక్ష్మణుడు. జలము వెల్వడిన మత్స్యంబు పగిరి సత్త లభించడు సౌమిత్రి సముడితడు. ఆ సౌమిత్రి ఉన్నాడే లక్ష్మణస్వామి, రామచంద్రస్వామితో అన్నాడు నువ్వు వెళ్ళవయ్యా ఇక అయోధ్యకి అని. అంటే స్వామి నిజంగానేనా, నేను వెళ్ళమంటున్నావా? అవును నిజంగానే చెప్తున్నాను. నీవు నిజంగానే వెళ్ళమంటే ఎంతసేపు బ్రతుకుతాను అని అంటే, నీటిని విడిచినటువంటి చేప ఎంతసేపు బ్రతుకుతుందో అంతసేపే స్వామి నిన్ను విడిచి నేను బ్రతికేది. మా అమ్మ కూడా అంతే, సీతమ్మ కూడా అంతే. జలాన్ మత్స్యావివా ఉద్ధృతవు. నిజంగా నువ్వు నీ మనసులో వెళ్ళిపోవాలనే సంకల్పం నిజంగా ఉంటే ఇంతే, అది వేరే ఏం చెప్పవసరం లేదు, మేమేమి అడుగే అవతలకి అయ్యే అవసరం లేదు, ఇలా అయిపోతాం సుమా అన్నాడు ఆయన. అదిగో అలాంటి వాడు సుమా, ఈయన లక్ష్మణుడు, భరతుడు కాదు స్వామి, భరతులందరూ అక్కడే ఉన్నారు అని చెప్పారట. అంటే వెంటనే కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని ఆదరోక్తుల స్వాగతం అడిగే. అయ్యయ్యో అలా అనుకోలేదయ్యా, నాయనా ఎంత బాధపడ్డావు, ఇలా అనుకుంటే నా వెంటే తెచ్చుకునేవాడి నిన్ను. పాణితలంబున పలుమారులతని మూపు నిమిరి. ఆ చేతితో చాలాసార్లు అలా సవరదీశారట. సవరదీసేటప్పటికీ ఆ నిస్పృహుండు వత్సనందడ బాసి వాడితివి అక్కట తల్లి బాసిన పిల్లడట్లు. చాలా వాడిపోయావు సుమా, పాలిపోయావు. తల్లిని విడిచిపెట్టినటువంటి స్తనంధయుడులాగా పాలు తాగే బిడ్డ ఎంతసేపు ఉంటుందండి తల్లిని విడిచి, అసలు ఒక పూట ఒక రోజు ఉండగలదా? అలా అయిపోయింది అయ్యో నీ పని. ఎంత దూరం అయ్యా? ఇదిగో ఆ తిరువనంతపురం ఎదురుగా ఉన్నది కదా, చక్కగా వెళ్ళి చూసిరా, ఒక అర్ధ యోజన దూరం. స్వామిని దర్శించిరా, వెళ్ళిపోదాము అన్నాడట ఆయన. అంటే ఈయనంటూ ఉన్నాడు, నన్ను ఎదుర్కొన్నదే నా అనంత నగరము. లేదు స్వామి, ఇదేనా అనంతపురం? తమరే, ఆ అనంత పద్మనాభస్వామి మాకు ఎదురు వచ్చాడు. అవసరం లేదు స్వామి అన్నాడు. అలా ఆయన దర్శనంతోనే ప్రాణాలు లేచి వచ్చినాయి, శరీరం అంతా కూడా స్వస్థత చెందింది, ఆ పాలిపోయినటువంటిదంతా కూడా పోయింది, జవసత్వములు కలిగి నిలబడ్డాడు. అంత ఆ దైవ వారి బుధాగ్రని మొదలైన ఆశ్రితులను కూడి యామునాచార్యుడు. అలా అనగానే ఇది ఒక అధికారమనియే, ఇది ఒక అధికారము అన్నారట యామునాచార్యులు వారు. అంటే ఆచార్యుని సేవించటము, ఆచార్యుడే దైవము, దైవం కంటే ఎక్కువ అని భావించటము ఇక్కడ తెలిసింది. వీరి ద్వారా తెలుసుకున్నారు ఆయన. సరే, అంతకుముందే అసలు వారు మధుర కవి ఆళ్ళవారు కనిందుని సిరుత్తాంబంటూ తమ ఆచార్యుల మీద చెప్పారు, ఇక్కడేమో ప్రత్యక్షంగా చూశారు ఈయన. అది ప్రబంధం, ఇది ప్రత్యక్షం. చాలా సంతోషించి అందరితోనూ కలిసి రంగేశు సేవించి బహుమతి చెంది ఆ రంగనాథస్వామిని దర్శించారు. వచ్చారు రంగనాథస్వామిని దర్శించి
తన మఠంబున ధన్య శరీరులకు అతుల వేదాంత గుహ్యార్థములను బోధించుచును. నన్ను బోలిన దర్శనోద్ధర్త ఎవ్వాడింక ధరణి మాకు కలుగునని చాల నెమ్మది తలచుచుండే. ఇలా శిష్యులకు వేదాంత అర్థములను ఉపదేశం చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు వారు. నన్ను పోలినటువంటి ఒక ఆయనకి అపజెప్పమన్నారు కదా, ఈ సిద్ధాంతము శ్రీరామమిశ్రులు వారు కూడా చెప్పారు. కనుక ఎవరు దొరుకుతారా అని వెతుకుతూ ఉన్నాడు ఆయన. అక్కడ చూస్తూ ఉన్నారు, ఇంకా అప్పుడప్పుడు కూడా సంచారానికి పోయి వస్తూ ఉన్నారు, ఆ గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉన్నారు, గ్రంథ రచనలు కూడా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు ఆ శ్రీరంగంలో సుఖముగా ఉన్నారు యామున మునులు. తర్వాత చూసుకుందాం ఇక స్వామివారి యొక్క ఆ దివ్య గాథలన్నీ కూడా ఇక్కడికి ఆశ్వాసము అయిపోయింది. వారు రామానుజుల వారి మీద అంకితముగా అంటే వారి పేరుని పద్యములందు చూసిస్తూ చెబుతారు, అవి కూడా చెప్పుకుని ఆనందపడదాం. శ్రీవత్కాది కుమార దివ్యపద రాజీవామృతాస్వాదన కామక్రోధ విదూర నాథముని ముఖ్య ప్రీతి సంవర్ధన స్వామిత్వస్థిత పుండరీక నయన సన్మార్గ సంస్థాపన రామార్య ప్రియ యామునేయ శరణ రాజతి ప్రీణనా. ఇప్పటివరకు జరిగిన కథలలో ఉన్నటువంటి విషయాలను తెలియచేస్తూ ఉంటారు ఈ పద్యాల ద్వారా. నమ్మాళ్ళ వారి యొక్క పాద రాజీవములు అమృతమును ఆస్వాదించేవారు. అలాగే కామక్రోధములకు దూరమైనటువంటి నాథముని యొక్క ప్రీతిని ఇష్టమును వర్ధింపచేసేవారు. ఆ పుండరీక నయనుడైన ఆయన యొక్క సన్మార్గమును సంస్థాపన చేసేటటువంటి వారు. ఆ రామప్రియులు అంటే శ్రీరామమిశ్రులు యామున మునుల యొక్క శరణ, వారిని శరణు చెందినటువంటి ఓ యతిరాజా. కరుణాకర వరుణాలయ శరణాగత శర్మకరణ శాంత్యాభరణ అరుణారుణ పరిధానావరణ రామానుజార్య వర నిజ కిరణ వర సరసిజనేత్ర బాల్య సూర్యాభగాత్ర పరిహృత హరిమాయా భవ్య విద్వత్సహాయ నిరుపమ శుభకీర్తి నిర్మలానంతమూర్తి స్థిర గురు పరివర్యాస్తిక్య రామానుజార్యా. ఇది శ్రీ భగవద్ రామానుజ కరుణా కటాక్ష కలిత కవితా వైభవ పరవాది భయంకరాచార్య అభిమత ఛాత్ర అపస్తంభ సూత్ర కణ్వస గోత్ర పవిత్ర ఉభయ కవిమిత్ర వెంకట కృష్ణార్యపుత్ర విబుధ వైష్ణవ విధేయ కేశవనామధేయ ప్రణీతంబైన ఆచార్య సూక్త ముక్తావళియను మహాప్రబంధంబునందు పూర్వభాగంబునందు శ్రీ వకులాభరణ దివ్య సూర్య వైభవంబును మధుర కవి మహాత్మ్యంబును శ్రీమన్నాథముని ప్రభావంబును శ్రీ పుండరీకాక్ష గురు చరిత్రంబును శ్రీరామమిశ్ర శుభ కథా కథనంబును శ్రీ యామునాచార్య మహిమాను కీర్తనంబును అన్నది చతుర్థ ఉల్లాసము. జై శ్రీరామ్.